శుభం బియాదు శ్రీ గురుభ్యో నమః. కుంభరాశి వారికి ఏప్రిల్ 15వ తారీఖు నుండి 30వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. కుంభరాశి వారికి చూస్తే ద్వితీయ స్థానంలో బుధుడు, తృతీయంలో రవి, చతుర్థంలో ఎవరు లేరు, శుక్రుడు, పంచంలో రాహు ఉన్నాడు. అన్నిటికంటే ముఖ్యంగా అంటే లాభస్థానంలో కేతు, వ్యయంలో 3 గ్రహాలు కూర్చున్నాయి. కుంభరాశి వారు వీలైనంత వరకు ఆరోగ్యం గురించి ఆలోచిస్తూ జాగ్రత్తగా ఉండగలిగితే చాలా బాగుంటుంది. ఈ 15 రోజులు మాత్రం అనవసరమైన ఖర్చులు కానీ, అనవసరమైన ఆలోచనలు కానీ, టెన్షన్ తెచ్చుకొని మానసిక ఒత్తిడి తెచ్చుకోవడం ప్రయత్నం మాత్రం చేయకండి. మనం ఒక ఆలోచన పెట్టుకుంటే ఆలోచన మన ఆరోగ్యాన్ని ఇబ్బంది పెట్టే అవకాశం బాగా కనబడుతుంది. ఇది రాజకీయ నాయకులు అనుకోండి, లేకపోతే ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు అనుకోండి, ఎవరైనప్పటికీ కుంభరాశి వారికి మాత్రము వీలైనంత వరకు ఇప్పుడు వరకు జరుగుతుంది, లాస్ట్ వీక్ అంటే 15వ తారీఖు ముందు కరోనా సమస్య ఏదైతే మనకు ఉందో అప్పుడు ఇంట్లో ఏ విధంగా ఉన్నారో ఇప్పుడు కూడా అలాగే ఉండడం, నిదానంగా ఉండడం ప్రయత్నం చేయండి. ఎందుకంటే మీకు బుధుడు నీచలో ఉన్నాడు, మీకు యోగించే బుధుడు పంచమాధిపతి అయితే నీచలో ఉన్నాడు, అలా విధంగా రవి ఉచ్చస్థానం ఉన్నాడు కానీ లగ్నాన్ని సహకరించాడు, అదే శుక్రుడు చతుర్థంలో ఉన్నాడు సక్షేత్రంలో, అయినప్పటికీ బెనిఫిట్ మనకేం లేదు. చతుర్థాధిపతి చతుర్థంలో ఉండడం వల్ల లాభమే లేదు, కేంద్ర దోషం ఉంది. పంచమలో రాహు ఉన్నాడు, పిల్లల వల్ల ఇబ్బంది ఉంది. సో ఏ రకంగా చూసుకున్నా కుంభరాశి వారికి ఏదైనా నిర్ణయం తీసుకుందామంటే దాని నుండి 4 సమస్యలు వచ్చే అవకాశం కనబడుతున్నాయి. 12 11th హౌస్లో మనకు చూస్తే కేతు ఉన్నాడు, 12 3 గ్రహాలు కూర్చున్నాయి ఖర్చు పెట్టడానికి. సో ఏదైనా టక్కన ఒక నిర్ణయం తీసుకుంటే దాని మీద ఖర్చులు వెళ్ళిపోతాయి తప్ప లాభమే ఉండదు. సో ఖర్చు పెట్టకుండా నిదానంగా 15 రోజులు ఉండాలి అని అంటే ఏది ఇన్వాల్వ్ అవ్వకుండా ఉండగలిగితే చాలా బాగుంటుంది. వాళ్ళు చదువుకున్న విద్యార్థులు అనుకోండి, ఎవరైనా చదువుకున్న విద్యార్థులు ప్రెషర్ స్ట్రెస్ తీసుకుని ఉద్యోగం చదవాలనుకున్నా కూడా దాని రిజల్ట్ కూడా పెద్దగా చెప్పుకోదగ్గ వచ్చే అవకాశం మనకి కనిపించట్లేదు. ట్యూటోరియల్స్, కోచింగ్ సెంటర్స్ రన్ చేసే వాళ్ళు కూడా కొంచెం నష్టంగా కనిపిస్తుంది. ఒక ఫుడ్ ఇండస్ట్రీ వాళ్ళకి కొంచెం గ్రోత్ ఉంటుంది తప్ప మెడికల్ ఫుడ్ ఇండస్ట్రీ వాళ్ళకి, ఫార్మా ఇండస్ట్రీ వాళ్ళకి, డైరీ ఫార్మ్స్ రన్ చేసే వాళ్ళకి, ఫ్రూట్స్ ఆర్గానిక్స్ ఇటువంటి వ్యాపారం చేసే వాళ్ళకి మటు బాగానే ఉంటుంది తప్ప మిగిలిన వాళ్ళు ఎవరికీ కూడా బెనిఫిషియల్గా ఈ కుంభరాశిలో కనిపించట్లేదు. సో నిర్ణయాలు కొత్త నిర్ణయాలు ఏమి తీసుకోకుండా 15 రోజులు గడపగలిగితే బాగుంటుంది. శనీశ్వరు యొక్క ఆరాధన చేయండి, కొంతవరకు దాని సంకట విమోచన జరుగుతుంది. ఏళ్ళాడు శని ఆరంభం కూడా ఉంది కాబట్టి కొంతవరకు నిదానంగా శనీశ్వరుగా ఆరాధన చేసుకుంటూ 15 రోజులు గడపండి. కొంతవరకు రాజమార్గం రాకపోయినప్పటికీ నష్టపోకుండా ఈ 15 రోజులు గడపడానికి అవకాశం ఉంటుంది చెప్పగలుగుతాం. శుభం బియాదు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మ శ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, 1st ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, హైదరాబాద్, 5 లాక్స్ 8. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 888-555-9147, 888-555-9148, 984-999-6444.